నందమూరి లక్ష్మీ ప్రణతి టీవీ ఛానల్ ప్రారంభానికి వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. సో మొత్తానికి లక్ష్మీ ప్రణతి అలాగే ఎన్టీఆర్ ఒక కొత్త న్యూస్ ఛానల్ ఓపెనింగ్ కి సో కొడాలి నాని వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. సో కొడాలి నాని అయితే అసలు నమ్మలేకపోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఒక న్యూస్ ఛానల్ పెట్టారంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటున్నారు. నిజమేగా జూనియర్ ఎన్టీఆర్ ఒక న్యూస్ ఛానల్ పెట్టారంటే దానికి ఖచ్చితంగా 100కి 100% ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా చాలా షాక్ అవుతున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వైసీపీకి ఎలాంటి షాక్ ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే రాజకీయాల కోసమే ఈ పార్టీని పెట్టారనేది కొడాలి నాని ఫీలింగ్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి దూరంగా ఉంటారనుకుంటే ఇలా కొత్త ఛానల్ పెట్టారేంటి అని షాక్లో ఉన్నారట నాని. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తను కూడా ఎంట్రీ ఇస్తారా, వాటి కవరప్ కోసమే ఈ న్యూస్ ఛానల్ పెట్టారా అనేది ఆశ్చర్యకరంగా మారింది. సో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తే తెలుగుదేశం పార్టీని తన చేతుల్లో పెట్టుకోవాలి, కానీ చంద్రబాబు దగ్గర ఒక పని చేసే వ్యక్తిగా అయితే ఉండకూడదు అనేది కొడాలి నాని అభిప్రాయం. అలా జరిగితే మొదట నష్టపోయేది మీ పార్టీ యొక్క ఓనరే.